మేఘా కుటుంబంలో నుంచి రావాల్సిన వేరొక చిత్రం గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఈ సంవత్సరం క్రిస్టమస్ అంటే 2024 సంవత్సరం క్రిస్టమస్ లో రిలీజ్ చేస్తారని దిల్ రాజు ముందలే మనకు చెప్పి ఉన్నారు ఈ చిత్రం నిర్మాత. కాకపోతే ఈ మధ్యన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే ఈ గేమ్ చేంజర్ ఈ సంవత్సరం రిలీజ్ అవ్వదు, వచ్చే సంవత్సరం జనవరిలో రిలీజ్ అవుతుందని చాలా మంది పుకార్లు చేయడం జరుగుతుంది. కానీ ఈ విషయమై గేమ్ చేంజర్ నిర్మాత అయినటువంటి దిల్ రాజు గారికి అడగడం జరిగింది సినీ విలేకరు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ సినిమా పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది, ఇప్పటికే ఈ చిత్రం ఆలస్యం అవుతూ వస్తుంది, ఇంకా ఎటువంటి ఆలస్యం ఉండదు, ఇది డెఫినెట్ గా మనకి క్రిస్మస్ ఈ సంవత్సరం క్రిస్మస్ కే థియేటర్లోకి వస్తుందని దిల్ రాజు గారు చెప్పుకుంటూ వస్తాం జరిగింది. ఈ సినిమా నేపథ్యంలో సాగే స్టోరీ అని మనకి తెలుస్తుంది. పొలిటికల్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం అభిమానులకి ఉర్రతొలగిస్తానికి మంచి స్టోరీ కథనం ఉందని ఈ చిత్రంలో దిల్ రాజు గారు చెప్పుకుంటూ వస్తూ జరిగింది. ఇకపోతే దర్శకుడు శంకర్ రోబో చిత్రంతో ఈయన పందా మార్చుకున్నారు. తాజాగా మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు స్పష్టం చేయడం జరిగింది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా పొలిటికల్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిస్తున్నారని, ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని, అయితే ఇందులో మనకు చెర్రీ డబుల్ రోల్ చేస్తున్నారని మనకి టాక్ వస్తుంది. దీనిపై సినీ వర్గం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు దాకా, ఈ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తాం జరుగుతుంది. వీటితో పాటు ఇంకా నటులు శ్రీకాంత్, సునీల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించడం జరుగుతుంది. ఇక ఈ సినిమా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ తీయటం జరిగింది. దీనికి మ్యూజికల్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మొత్తం ఈ మూవీ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిపోయి ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ సంవత్సరమే క్రిస్మస్ కి రిలీజ్ అవుతుందని సినీ వర్గాల దిల్ రాజు ప్రకటించడం జరిగింది. అభిమానులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు, ఈ క్రిస్మస్ కి సినిమా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయమని దిల్ రాజు చెప్పడం జరిగింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి నేను ఇదే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్. థ్యాంక్ యూ.